హలో ఎవ్రీవన్, మై వాల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. ఈరోజు చికెన్లో నేను ముందుగానే ఇన్స్టెంట్గా చికెన్ రైస్ వేసి చేద్దామని, ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టానన్నమాట. చికెన్ ఇన్స్టెంట్గా పులావ్ ఇన్స్టెంట్గా చేద్దామని, అంటే బిర్యానీలాగా వేరే వేరేగా చేయకుండా పులావ్ అన్నీ కలిపేసి చేద్దామని. ఇది దీనిలో చికెన్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టానన్నమాట. చికెన్లో ఇంకా టమాటా ప్యూరే, పెరుగు, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా కూడా వేసి అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 2 పొటాటోస్ కూడా వేసుకున్నాను ఇందులో. అది టమాటా ప్యూరే వేసేద్దాం. ఇంకా 1 కప్పు పెరుగు, పుదీనా, కొత్తిమీర అన్నీ మిక్స్ చేద్దాం. ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా వేసేద్దాం. వేసి అంతా బాగా కలిపి పెట్టేయాలి. మనం వేసిన పెరుగు, టమాటా ప్యూరే, ఈ కొత్తిమీర, పుదీనా అంతా ముక్కలకంతా పట్టేలాగా కలిపి 1 హాఫ్ అవర్ పెట్టుకోవాలి. మనం ఇలా మసాలా అంతా కలిపి 1 హాఫ్ అవర్ మనం ఇది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా, ముక్క అంతటికి మసాలా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కుక్కర్లో ప్రొసెసర్ స్టార్ట్ చేద్దాం. కొంచెం నూనె వేసుకొని బట్టర్ వేసుకుని ఉల్లిపాయలు వేయించి పెట్టుకుందాం. ఉల్లిపాయలు రెడ్గా వేగాయి కదా, కొంచెం పక్కకు తీసి పెట్టుకుందాం. కొంచెం కరివేపాకు, మిర్చి వేసి, 2 మిర్చి వేసి చికెన్ వేసుకుందాం. నీళ్ళు ఎగిరిపోయే వరకు, మనం పెరుగు అన్నీ కలిపాం కదా, అది నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడికించుకొని పెట్టుకోవాలి. ఇది కుక్కర్లో ఉండే స్టైల్ అన్నమాట. ఈ నీరంతా ఎగిరిపోయే వరకు అలాగా ఉడికించుకొని, నీళ్ళు ఎగిరిన తర్వాత మనం బియ్యం వేసి నీళ్ళు పోసి కుక్కర్ పెడదాం అన్నమాట. ఇలాగా నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, కప్స్ రైస్ వేసి మొత్తం రైస్ అంతటికి మసాలా అంతా పట్టి చికెన్ ఇలాగా కలపాలి. ఇలా 2 మినిట్స్ ఇవన్నీ కలిసి ఇలాగా పెట్టి నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేద్దాం. నీళ్ళు పోసి పెట్టాం కదా, ఇది 1 పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దాం. ఇది పొంగు వచ్చిన తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి, కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి సిమ్లో పెట్టేద్దాం. చికెన్ పలావ్లోకి రాయితా చేద్దాం. ఇది కొంచెం షుగర్, లిటిల్ బిట్ షుగర్ వేసుకొని, కొంచెం సాల్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కొత్తిమీర అన్నీ వేసి కలిపేద్దాం. కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి, అన్నీ కలిపి పెట్టేసాం. ఓకే, ఇప్పుడు రైస్ చూద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ సిమ్ తర్వాత తీసింది. వావ్, చక్కగా అయింది, జ్యూసీగా, దానా దానాగా చక్కగా మసాలా అంత పట్టి టేస్టీగా చాలా బాగుంది, బాగా కుదిరింది. ఇప్పుడు ప్లేట్లో వడ్డించుకొని సర్వ్ చేసుకొని
పెరుగు చట్నీ కూడా వేసి చూపిస్తాను. ఇలాగ ఆనియన్స్ వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుని తింటే టేస్టీగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎస్, పర్ఫెక్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నేను చేసింది నచ్చినట్లయితే మీరు నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.